కార్తీక మాసమును పురస్కరించుకొని శ్రీ విశ్వకర్మ శివాలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని నోచుకున్న వారికి ఆ దేవదేవుని కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండి ఎలాంటి అరిష్టాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం స్వామివారికి అభిషేకం, నవగ్రహ పూజ, కలశ పూజ తదితర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగుల మల్యాల రాజమౌళిచారి, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీ సంతోషిమాత ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస శుక్రవారంను పురస్కరించుకొని ఆలయంలో పలు పూజలు నిర్వహించారు. ముందుగా రాణి రుద్రమాదేవి కాలనీ నుండి సంతోషిమాత అమ్మవారికి పూలు, పండ్లు, గాజులు ఊరేగింపుగా సంతోషిమాత ఆలయంకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. కాగా కోలాట బృందం సభ్యులు నృత్యాలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ ఆలయంకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో కుంకుమ పూజ, కలశ పూజ, నవగ్రహ పూజలతో పాటు పలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సపక్త భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోషమాత ఆలయ వ్యవస్థాపకురాలు గండి వసంత, సదానందం కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.